వానాకాలం పంట యాసంగి పంట మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతుంది. అసలు ఏ పంట ఏ ధాన్యం మీద ఈ వివాదానికి సంబంధించి క్లారిటీ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు గంగుల కమలాకర్ ఉన్నారు. సార్ చెప్పండి, కేంద్రం మీద మీరు అంటే మీ యొక్క వైఖరి ఏ రకంగా ఉండబోతుంది యుద్ధమైన ఐక్య నుంచి? మాకు పర్సనల్ ఎజెండా ఏం లేదు. తెలంగాణ రైతము ఇప్పుడు పచ్చబడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన వల్ల తెలంగాణ రైతులు ఇప్పుడే అప్పుల బారి నుంచి బయటపడుతున్నారు. రైతు సంతోషంగా చూడలేకపోతుంది కేంద్ర ప్రభుత్వం. ప్రతి పండించిన గింజను కొనవలసిన బాధ్యత కేంద్రానిది. కానీ యాసంగి పంట మేము కొనము అని చెప్పి ఆర్డర్ చేయడం జరిగింది. ఎందుకు కొనవు అని చెప్పి మేము ప్రజల పక్షాన రైతాంగ పక్షాన పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటాన్ని మా వ్యక్తిగతం కాదు, రైతుల పక్షాన పోరాటం చేస్తున్నాం. కొనవలసిన బాధ్యతను తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి కొనమంటున్నాం. దానికే ధర్నా. 12వ తారీఖు శుక్రవారం నాడు రైతాంగంతో కేంద్ర ప్రభుత్వం కొనను అని ఆర్డర్ ఇచ్చింది. యాసంగిలో పారాబైల్ కొను అనేదాకా మేము ధర్నా చేస్తాం. మళ్ళీ ఆర్డర్ క్యాన్సిల్ చేసుకుని మేము కొంటాము అనేదాకా మేము రైతాంగ పక్షంటాం. కానీ దాన్ని ఇప్పటికే ఒక తప్పు చేసింది. మళ్ళీ తప్పు మీద తప్పు. వానాకాలం పంట కోసము బీజేపీ ధర్నా చేస్తూ ఉంటుంది. వానాకాలం పంట కొనమని ఇక్కడ ఆర్డర్ ఇచ్చినాము. వానాకాలం పంటలో ప్రతి గింజ కొంటాము, ఇప్పుడే కట్టుబడి ఉన్నాము, కొంటున్నాము. కొనుగోలు స్టార్ట్ అయింది. 6600 కొనుగోళ్ళల్లో 3500 కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశాము. 5,15,000 మెట్రిక్ టన్ ధాన్యాన్ని కొన్నాము. 1,000 కోట్ల ధాన్యాన్ని కొన్నాము. సుమారు 45,000 మంది రైతుల నుంచి కొనుగోలు చేశాము. ఇంకెవరు కొన్నారన్నారు? ఇక్కడ ఆర్డర్ ఇచ్చినాము మేము. అంటే తప్పు మీద తప్పు చేస్తుంది బీజేపీ ప్రభుత్వము, బీజేపీ పార్టీ. వానాకాలం పంట ప్రతి గింజ కొంటాము, కొంటామని కూడా ధర్నా చేస్తుందంటే అర్థం ధర్నా. అంటే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే వరి ధాన్యం మీద అవగాహన లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. అదేవిధంగా ఇరు పక్షాల మధ్య యాసంగిలో మేము పంట కొనమనేటువంటిది అంగీకరించింది తెలంగాణ ప్రభుత్వం అని కిషన్ రెడ్డి అన్నాడు. మీరేం చెప్తారు? కొనవలసిన బాధ్యత కేంద్రానిదే. కిషన్ రెడ్డి గారికి మేము డాక్యుమెంట్ పంపాము. గతంలో పండిన పంటను కొంటే దానికి డబ్బులు ఇయ్యము కొనమన్నారు. మరి ఎందుకు కొనమంటే మేము యాసంగిలో కొనమని చెప్పి ఆర్డర్ ఇవ్వమని చెప్పిండ్రు. మేము కొనము ఆ రకంగా లెటర్ రాయమని చెప్తుండ్రు. అంటే బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేమన్నాము ఎందుకు కండిషన్ పెడుతున్నారు రైతుకు? రైతు ఏ పంట వేయాలనో రైతు ఇష్టానికి వదిలేయండి. పండించిన పంటను కొనవలసిన బాధ్యత మీది. మీరు కొంటామని చెప్పండి, మేము మీడియట్ చెప్పుకో కొని మీకు పంపిస్తాం. అంతే తప్ప నేను మొత్తం తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నాను. రేపటి మీ యొక్క ధర్నా కార్యక్రమానికి ఏ పార్టీలు కలిసి రాగా తెలంగాణ రైతాంగానికి ఏం పిలిపిస్తున్నారు? రైతుల మీద ప్రేమ ఉండే ప్రతి పార్టీని ఆహ్వానిస్తున్నాం. రైతుల మీద ప్రేమ ఉన్న ప్రతి రైతు సంఘాన్ని ఆహ్వానిస్తున్నాం. రైతుల పక్షాన పోరాటం చేయండి. రైతుల పక్షాన కలిసినాడు పార్టీలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టగతలు ఉండవు. ఇది మొత్తంగా వానాకాలం పంట ఇప్పటికే పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తున్నామని బీజేపీ తప్పుదోవ పట్టిస్తుందని, అదేవిధంగా యాసంగి పంట కోసం ఏదైతే బాయిల్డ్ రైస్ ఏదైతే ఉందో దాన్ని కేంద్రం కొనే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది, ఉద్యమలాగానే ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామనేటువంటిది మంత్రి గంగుల కమలాకర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో ఋషికేష్, మహా న్యూస్, కరీంనగర్ నుండి.